డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మనము కణజీవ శాస్త్రంలోని ఇంకా కొన్ని కొత్త అంశాల గురించి తెలుసుకోబోతున్నాము. పోయిన క్లాస్లో మనము కణజీవ శాస్త్రంలో ఉన్నటువంటి సెల్ మెంబ్రెయిన్ లేదా కణత్వచము గురించి పూర్తిగా అర్థం చేసుకున్నాము. ఈరోజు కణంలో ఉన్నటువంటి వివిధ రకాల కణాంగాల గురించి చర్చిద్దాం. జీవులలో కణము నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణమని మనకు రుడాల్ఫ్ ఫిరిషా అనే శాస్త్రవేత్త తెలియజేశారు. ఎందుకంటే జీవులలో కావాల్సినటువంటి అన్ని జీవ రసాయన క్రియలు జరపడానికి అవసరమయ్యే యాంత్రికత్వం అంతా కణంలోనే ఇమిడి ఉంటుంది. ఎందుకనగా కణంలో అన్ని రకాల కణాంగాలు ఆ కణజాలాల్లో ఉండడం వలన అవి తమ యొక్క ధర్మాలను నిర్వహిస్తూ ఉంటాయి. ఉదాహరణకు కణంలో ఉండేటువంటి కణాంగాలు మనం ఇదివరకే చర్చించినట్టుగా కేంద్రకము, దాని చుట్టూ కణద్రవ్యము, కణద్రవ్యంలో కణాంగాలు అనేటువంటి హరిత రేణువులు, మైటోకాండ్రియా, గాల్జీ సంక్లిష్టము, అంతర్జీవ ద్రవ్యజాలము, రైబోజోములు మరియు ఇతర సూక్ష్మ కణాంగాలన్నీ ఏకమై మనకు జీవ శరీర ధర్మశాస్త్రంలోని అన్ని ప్రక్రియలను నిర్వహిస్తూ ఉంటాయి. కణాంగాలలో ముఖ్యమైనటువంటి నిర్మాణము అంతర్జీవ ద్రవ్యజాలం. ఇది కణద్రవ్యంలో త్వచ నిర్మిత నాళికల మాదిరిగా అంతర్జీవ ద్రవ్యజాలము ఉంటుంది. దీనికి అంటిపెట్టుకుని 28 రైబోజోమ్స్ రేణువులు ఉండడం వల్ల వాటి తలాలు గరుకుగా కనిపిస్తాయి. ఇవి లేకపోతే నునుపుగా ఉంటాయి. కావున అంతర్జీవ ద్రవ్యజాలాన్ని రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము, రెండవది గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం. ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం పైన రైబోజోమ్స్ ఉండకపోవడం వల్ల వాటి యొక్క తలము చదునుగా నున్నగా ఉంటుంది. ఇవి అధికంగా గ్లైకోజన్ మరియు క్రొవ్వుల సంశ్లేషణలో పాల్గొంటాయి. ఇక రెండవ అంతర్జీవ ద్రవ్యజాలము గరుకు తలాన్ని కలిగి ఉంటుంది. ఇది ప్రోటీన్ సంశ్లేషణలో అతి ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా ఇవి గాజీ సంక్లిష్టాలకు సంబంధించిన సిస్టమ్ నేతో కొన్ని కలిసిపోయి శ్రావక ధర్మాలను కూడా నిర్వహిస్తూ ఉంటుంది. ఇవి కణద్రవ్యంలో ఉండేటువంటి కొల్లాయిడల్ రూపంలోని కణద్రవ్యానికి అంతర్జీవ ద్రవ్యజాలము యాంత్రిక ఆధారాన్ని కల్పిస్తుంది. అందువలన వీటిని సైటోస్కెలిటన్ లేదా కణ అస్థిపంజరం అని పిలుస్తారు. కణంలోని ముఖ్య పదార్థాలు ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ద్వారా రవాణా చెందుతూ ఉంటాయి. ఇందాక మనము చర్చించినట్టుగా అంతర్జీవ ద్రవ్యజాలము ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొంటుంది, అలాగే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్ సంశ్లేషణలో పాల్గొంటాయి. కేంద్రక విభజన తర్వాత అంతర్జీవ ద్రవ్యజాలం నుండి కొత్త కేంద్రక త్వచం ఏర్పడుతుంది. ఇక హరిత రేణువుల గురించి చర్చిద్దాం. హరిత రేణువులు మొక్కలలోని ముఖ్యమైన కణాంగాలు. ఎందుకనగా అన్ని ఆకుపచ్చ భాగాల్లోనూ మనకు హరిత రేణువులు కనిపిస్తూ ఉంటాయి. ఈ హరిత రేణువులు శైవలాల్లో కూడా కనిపిస్తాయి. యూకారియోటిక్ కణాల్లోని ఆకుపచ్చ భాగాల్లోనూ ఇవి ముఖ్యమైనటువంటి కణాంగాలు. జంతు కణాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాల్లో హరిత రేణువులు ఉండవు. ఇవి మొక్కల ఆహార ఉత్పత్తిదారులు. మొక్కల ఆకులలో లేత వాయువిత భాగాలలో పత్ర బాహ్యచర్మంపై ఉన్నటువంటి దక్ష కణాల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ హరిత రేణువులందు సూర్యరశ్మిని స్వీకరించి వాటిని దానిలోని కాంతి చర్యను జరిపి కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్పు చేసేటువంటి అనేక రకాల ఎంజైమ్స్ కలిగి ఉంటాయి. ఈ శక్తి ఏటీపీ ఎన్ఏడిపిహెచ్గా మారి నిష్కాంతి చర్యల్లో కార్బోహైడ్రేట్స్గా ఉత్పత్తి చేస్తాయి. ఈ హరిత రేణువులని క్లోరోప్లాస్ట్ అని కూడా పిలుస్తారు. దీనికి స్వయం ప్రతిపత్తి ధర్మం కలిగి ఉంటుంది. ఎందుకనగా ఈ హరిత రేణువులందు డిఎన్ఏ మరియు 70S రైబోజోమ్స్ కలిగి ఉంటాయి. అంతేకాకుండా క్లోరోప్లాస్ట్ ఉత్పత్తి కావాల్సినటువంటి అనేక రకాల అమైనో అమ్లాలను, లిపిడ్స్ ను కూడా ఇవి ఉత్పత్తి చేస్తాయి.
ఇక హరితనయనందు మనకు ఈ విధంగా కొన్ని భాగాలు కనిపిస్తూ ఉంటాయి. హరితనయనవు సామాన్యంగా గుండ్రంగా కానీ అండాకారంగా కానీ బైకాన్వెక్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి. మొక్కలలోని మీసోఫిల్ లేదా మధ్యాంతర కణాల్లో ఇవి అధికంగా ఉండడం వల్ల మనకు మీసోఫిల్ ప్రాంతము ఆకుపచ్చగా కనిపిస్తుంది. ఈ హరితనయనవులు 4 నుంచి 6 మైక్రాన్ల వ్యాసాన్ని 1 నుంచి 3 మైక్రాన్ల మందం మధ్యన మారుతూ ఉంటాయి. ఇవి బాహ్య లోపల సన్నని ఇంటర్మెంబ్రేన్ స్థలం గల ద్విస్తరిత నిర్మాణాలు. అనగా ఈ హరితనయనవుల చుట్టూ 2 ప్లాస్మా పొరల చేత నిర్మితమై ఉంటుంది. వెలుపలి పొర మరియు లోపలి పొర. వెలుపలి పొర చదునుగా ఉంటుంది, కానీ లోపలి పొర చూసినట్లయితే ఇవి గ్రానా థైలకాయిడ్స్ దొంతరను ఏర్పరుస్తాయి. ఈ గ్రానా థైలకాయిడ్స్ అన్ని కూడా మధ్య భాగంలో ఖాళీగా ఉన్నటువంటి మాత్రిక నందు ఇవి విస్తరించి ఉంటాయి. ఈ విధంగా పటాన్ని మనం గమనించినట్లయితే వెలుపలి స్థలము లోపలి స్థలం ద్విస్తరితమైనటువంటి తొడుగు కలిగినటువంటి ఈ హరితనయనవు లోపల మనకు ఈ ఖాళీ ప్రదేశాన్ని ఆవరణిగా అనిపిస్తారు. లోపల మనకు గ్రానా థైలకాయిడ్స్ అనేటివి ఒక వలవలె విస్తరించి ఉంటాయి. దీనినే ఫ్రెట్వర్క్ నిర్మాణాలు అని పిలుస్తాము. ఈ దొంతరలు కాయిన్స్ ఒకదాని మీద ఒకటి పేర్చినట్టుగా మనకు కనిపిస్తాయి. ఈ మాత్రిక నందు డిఎన్ఏ వలయాకారంలోని డిఎన్ఏ రైబోజోమ్స్ ఉండడం వలన ఇవి పాక్షిక స్వయం ప్రతిపత్తిని కూడా ఏర్పరుస్తాయి. క్లోరోఫిల్ అణువులన్నీ కూడా మనకు ఈ దొంతరలో ఉన్నటువంటి గ్రానా థైలకాయిడ్స్ తో ఇమిడి ఉంటాయి. ఈ ఇమేజ్ అనేది ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా గ్రహించి దీనిలో ఉన్నటువంటి క్లోరోఫిల్ అణువుల్ని ఆపాదించినప్పుడు మనకు ఈ విధంగా గ్రీన్ కలర్ లో ఆకుపచ్చ వర్ణంలో కనిపిస్తుంది అన్నమాట. అంతేకాకుండా ఈ క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ బి అనేటువంటి 2 వర్ణద్రవ్యాలు ఈ గ్రానా థైలకాయిడ్స్ లో ఉండి కాంతి శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంటాయి. క్లోరోఫిల్స్ ను ఆకుపచ్చ పిగ్మెంట్స్ లేదా వర్ణద్రవ్యాలుగా ఆకుపచ్చని వర్ణద్రవ్యాలుగా భావించాలి. ఇక ఈ క్లోరోప్లాస్ట్ లేదా హరితనయనవు ఉండడం వలన మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించి ఆక్సిజన్ ని ఇవి వదులుతూ ఉంటాయి. అంతేకాకుండా వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించడం వలన ఇవి ఆవరణాన్ని శుభ్రపరచడానికి కూడా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. కావున హరితనయనవులు కార్బన్ డైఆక్సైడ్ స్వీకరిస్తాయి, ఆక్సిజన్ ను విసర్జిస్తాయి మరియు కార్బోహైడ్రేట్స్ ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఒక ముఖ్యమైనటువంటి ఆకుపచ్చని కణాంగము. ఇక మైటోకాండ్రియా కూడా మొక్కల్లోనూ జంతువుల్లోనూ కల్పించేటువంటి ముఖ్యమైన కణాంగము. ఇది కూడా యూకారియాటిక్ కణాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన కణాంగంగా మనం భావించాలి. అన్ని రకాల జీవ రసాయన చర్యలు జరగడానికి కావాల్సినటువంటి శక్తిని మనకు మైటోకాండ్రియాల నుంచి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఇవి కణాలలో స్థూపాకారంలో కానీ గోళాకారంలో కానీ ఒంటరిగా కానీ సమూహాలుగా కానీ ఉంటాయి. వీటి చుట్టూ కూడా 2 ప్లాస్మా పొరల చేత ఆవరించబడినటువంటి ద్విస్తరిత పొర కాబట్టి ఇవి నిజ కణాలలో యూకారియోటిక్ కణాలలో మాత్రమే కనిపిస్తాయి. బ్యాక్టీరియాలందు శక్తి ఉత్పత్తి చేసే కణాంగాలు ఏవి అంటే మీసోజోమ్లుగా మనము భావిస్తాము. ఇక దీని యొక్క నిర్మాణాన్ని గమనించినట్లయితే వెలుపలి పొర మరియు లోపలి పొర అని మనం 2 పొరలు ఉంటాయని చెప్పుకున్నాము. వెలుపలి పొర నునుగా ఉంటుంది, కానీ లోపలి పొర లోనికి అనేక వేళ్ల వంటి నిర్మాణాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ 2 పొరల మధ్య ఉండేటువంటి ఈ ప్రదేశాన్ని పెరిమైటోకాండ్రియల్ ప్రదేశం అని పిలుస్తారు. లోపలి పొర పైన మనకు గుడ్డు సుద్ది ఆకారంలో కనిపించే ఈ నిర్మాణాలని మనము F1 రేణువులు అని పిలుస్తాము. ఎందుకనగా ఈ F1 రేణువుల్లో ఉన్నటువంటి ఆక్సీకరణ ఎంజైమ్స్ అనేటివి ATPని ఉత్పత్తి చేస్తాయి. ఇదే శక్తికి మూలాధారము. ఈ శక్తినే మనము అనేక జీవ రసాయన ప్రక్రియలు ఉపయోగించుకుంటూ ఉంటాం. అందువలన ఈ కణం యొక్క కణశక్తి కర్మాగారాలు లేదా కణశక్తి అగారాలు అని కూడా వీటిని వర్ణిస్తూ ఉంటాము. ఇక మైటోకాండ్రియాను గమనించినట్లయితే మైటోకాండ్రియాలు సూక్ష్మ నిర్మాణాన్ని వార్బర్గ్ మరియు పలాడ్ అనే శాస్త్రజ్ఞులు వివరించారు.
ఈ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ చూసినట్లయితే ఇదే ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శి నుంచి ఇక్కడ సంగ్రహించినటువంటి ఒక చిత్రము. ఈ చిత్రం లోపల మనకు ప్లాస్మా త్వచాలు లోపలి వైపునకు ఈ విధంగా వేళ్లలాగా చుచ్చుకుని వచ్చాయి. వీటినే మనము క్రిస్టేలు అని చెప్పి చెప్పుకున్నాం. వీటి యొక్క మందము, వీటి పొడవును ఇక్కడ ఈ మనము 1 నుంచి 2 మైక్రాన్స్ గాను, 0.1 నుంచి 0.5 మైక్రాన్స్ గాను విశదీకరించారు. తర్వాత ఇవి జీవుల్లో ఉన్నటువంటి చాలా ముఖ్యమైన కణాంగాలుగా భావిస్తున్నాం. ఈ మైటోకాండ్రియాలు కూడా మనము నిజ కేంద్రక కణాల్లోని భాగాలుగా చెప్పుకున్నాం. ఎందుకంటే ఇవి కూడా ద్విస్తరిత నిర్మాణాలు, F1 రేణువులు ఉండడం వల్ల ఇవి శక్తిని ఉత్పత్తి చేస్తున్నాయి. ఇవి కణశక్తి కర్మాగారాలు అని చెప్పుకున్నాం కదా, కానీ క్షీరదాల ఎర్రక్త కణాల్లో ఇవి మైటోకాండ్రియాలు ఉండవు. ఈ మైటోకాండ్రియా లోపలి తలం నందు మనకు అనేక ఎలక్ట్రాన్ వాహకాలు కనిపిస్తున్నాయి. ఈ ఎలక్ట్రాన్ వాహకాల ద్వారా శక్తి విడుదలయ్యేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. మనకు సాధారణంగా శ్వాసక్రియను గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయము మరియు ఎలక్ట్రాన్ రవాణా అని వర్ణించాము. ఈ గ్లైకాలసిస్ అనేది కణద్రవ్యం జరిగిన తర్వాత ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఈ ఫాస్ఫో గ్లిజరిక్ ఆమ్లము అసిటైల్ కోఎంజైమియాగా మారి మైటోకాండ్రియాలోనికి ప్రవేశిస్తుంది. మైటోకాండ్రియా నందు అసిటైల్ కోఎంజైమియా నుంచి NADPH2 మరియు కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ విడుదలైపోతాయి. ఆక్సీకరణ సంపూర్ణంగా జరుగుతుంది. తద్వారా ఉత్పత్తి అయినటువంటి ప్రోటాన్స్ ద్వారా మనకు ATP ఉత్పత్తి అయ్యేటువంటి చర్య జరుగుతుందని కణ శ్వాసక్రియలో మనము వర్ణిస్తూ ఉంటాము. ఇది మైటోకాండ్రియా యొక్క నిర్మాణం గురించి. ఇక రైబోజోమ్స్ గురించి వర్ణించినట్లయితే, ఈ రైబోజోమ్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అంతర్జీవ ద్రవ్యజాలం పైన కూడా ఇవి ఇమిడి ఉంటున్నాయి. ఈ రైబోజోమ్స్ కణద్రవ్యంలో స్వేచ్ఛగా కూడా ఉండవచ్చును. ఈ రైబోజోమ్స్ 2 రకాలు, 80S రైబోజోమ్ మరియు 70S రైబోజోమ్స్. ఇక రైబోజోమ్స్ పాలాడ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. 80S రైబోజోమ్స్ మరియు 70S రైబోజోమ్స్ అని 2 రకాలు కణద్రవ్యంలో స్వతంత్రంగా కానీ లేదా అంతర్జీవ ద్రవ్యజాలం కానీ అంటిపెట్టుకుని ఉంటాయి. మైటోకాండ్రియాలతో కూడా ఉంటాయి. రైబోజోమ్స్ లో ప్రోటీన్ సంశ్లేషణ లో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ రైబోజోమ్స్ మనం గమనించినట్లయితే ప్రతి రైబోజోమ్స్ లోనూ 2 ఉప ప్రమాణాలు ఉంటాయి. ఒకటి పెద్ద ఉప ప్రమాణము, చిన్న ఉప ప్రమాణం. ఈ రైబోజోమ్స్ మనము 2 రకాలుగా వర్గీకరించాం, 70S రైబోజోమ్ మరియు 80S రైబోజోమ్ అని. ఈ ఎస్ అంటే స్వెడ్బర్గ్ ప్రమాణము. సెంట్రిఫికేషన్ జరిగినప్పుడు అవి ఉత్పత్తి అయ్యేటువంటి, అవి సెడిమెంట్ జరిగేటువంటి కోఎఫిషియంట్ ని మనము స్వెడ్బర్గ్ యూనిట్ అని పిలుస్తారు. ఇక్కడ 70S రైబోజోమ్స్ అధికంగా ప్రోకారియోటిక్ లోను మరియు యూటే రెండింటిలోనూ కనిపిస్తాయి. కానీ ఏ 80S అనేటివి, 80S రైబోజోమ్స్ అనేటివి కేవలము యూ క్యారియోటిక్ కణాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఈ రైబోజోమ్స్ ముఖ్యంగా మనకు కేంద్రకం నుంచి వచ్చినటువంటి mRNAలోని సమాచారాన్ని సేకరించి ప్రోటీన్స్ గా మారుస్తూ ఉంటాయి. ప్రోకారియోట్స్ లో ఒకేసారి ఒకే mRNA పైన అనేక రైబోజోమ్స్ గుమిగూడి మనకు ప్రోటీన్ సంశ్లేషణ వేగవంతంగా జరుపుతుంటాయి. దీనిని పాలిజోమ్స్ అని కూడా పిలుస్తారు. అది యూకారియోట్స్ లో అయితే ఈ mRNA ఒక్కొక్కటిగా సింగిల్ గానే ఇవి ప్రోటీన్ సంశ్లేషణ జరుపుతూ ఉంటాయి. ఇక రైబోజోమ్స్ మనకు గోళాకారంగా ఉంటాయని చెప్పాము. వీటిని ఆవరించి త్వచాలు ఉండవు. 40 నుంచి 60% రైబో కేంద్రకాలము, 60 నుంచి 40% ప్రోటీన్స్, ఇతర అయాన్లు ఉంటాయి. పరిమాణం ఆధారంగా వీటిని ఇందాక మనము వర్గీకరించినట్టుగా చెప్తున్నాము. ప్రతి 70S రైబోజోమ్లోనూ 2 ఉప ప్రమాణాలు ఉన్నాయి, 50S రైబోజోమ్, 50S మరియు 30S అని పిలువబడేటువంటి ఉప ప్రమాణాలు. అదేవిధంగానే యూకారియోటిక్ లోని 80S రైబోజోమ్ కు సంబంధించినటువంటి 2 ఉప ప్రమాణాలు మనకు కనిపిస్తున్నాయి, చిన్న ఉప ప్రమాణము, పెద్ద ఉప ప్రమాణము. సో వాటికి కూడా మనము 60S మరియు 40S అనేటువంటి ఉప ప్రమాణాలకు పేరు కూడా పెట్టారు. సో ఈ 2 ఉప ప్రమాణాలు మెగ్నీషియం యొక్క గాఢత పైన అమరి ఉంటాయి. కావున ఈ
ప్రోటీన్ సంశ్లేషణకు కావలసినటువంటి యాంత్రికాన్ని మనకు ఈ రైబోజోమ్స్ కలిగి ఉంటాయి. దీంట్లో మనకు ప్రోటీన్ సంశ్లేషణలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయని చెప్తున్నాం. ఇక ఈ మూడు కణాంగాలు తర్వాత గాజీ సంక్లిష్టం మరియు స్పిరోజోమ్స్ కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి కణాంగాలు. గాజీ రిక్తికలు లేదా గాజీ సంక్లిష్టము అనేక రకాల రిక్తికలను మరియు గోళాలను కలిగి ఉంటాయి. ఇవి కణాల యొక్క మధ్య పటలికను ఏర్పరచడానికి మరియు ఇతర శ్రావక ప్రక్రియలో కూడా ఉత్పత్తి అవుతున్నాయి. ఈ గాజీ సంక్లిష్టంలో ఉన్నటువంటి కోశాలు అనేటివి 400 నుంచి 500 ఆంగ్స్ట్రామ్స్ మధ్య భాగంలో ఉంటాయి. వీటిలో సెల్యులోస్, హెమీసెల్యులోస్, పెక్టిన్ పదార్థాలు ఉండడం వల్ల ఇవి కణ పటకాన్ని లేదా మధ్య పటలికను ఏర్పరచడానికి ఉపయోగపడతాయి. డిక్టియోజోమ్లో అనేటువంటి కొన్ని కణాంగాలు అంతర్జీవ దరేజాల నుంచి ఏర్పడుతున్నాయి. ఇవి శ్రావక ప్రక్రియలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. కణ విభజన జరిగే సమయంలో కణ పలకంలో ఏర్పాటులో కూడా ఇవి పాల్గొంటూ ఉంటాయి. కణ కవచ పదార్థాలైన పాలీసాకరైడ్ల సంశ్లేషణ జరుపుతూ ఉంటాయి. థైమిన్ పైరోఫాస్ఫేట్ గ్లైకోసిల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్స్ కలిగి ఉండడం వలన గ్లైకోప్రోటీన్ సంశ్లేషణలో కూడా పాల్గొంటాయి. ఇక స్పిరోజోమ్లు అనేటువంటి సూక్ష్మ కణాంగాలు క్రొవ్వుల నిర్మాణాలు లేదా క్రొవ్వుల పదార్థాల తయారీలో లేదా క్రొవ్వుల జల విశ్లేషక ఎంజైమ్స్ ను అధికంగా కలిగి ఉండి యాసిడ్ ఫాస్ఫటేజ్ ఎంజైమ్ ఉండడం వల్ల లిపిడ్స్ యొక్క సంశ్లేషణలో కూడా ఇవి పాత్ర వహిస్తూ ఉంటాయి. వీటిని ఆవరించి త్వచం ఉండేది లేనిది కూడా స్పష్టంగా తెలియదు. కొన్ని క్రొవ్వు పదార్థాలు నిల్వ చేసే అంకురచిత కణాల్లో ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. జల విశ్లేషణ చర్యల్లో స్పిరోజోమ్లు పాల్గొంటూ ఉంటాయి. ఇది గాజీ సంక్లిష్టం యొక్క నిర్మాణము. ఈ గాజీ సంక్లిష్టంను మనము శ్రావక కణాంగాల్లో అధికంగా గమనించవచ్చు. ఇక లైసోజోమ్స్ అనేటివి కూడా సూక్ష్మ కణాంగాలు. ఇవి గోళాకారంగా ఉండి ఏక త్వచ నిర్మితంగా కనిపిస్తుంటాయి. వీటి లోపల అనేక రకాల జల విశ్లేషక ఎంజైమ్స్ ఉంటున్నాయి. ఎంజైమ్స్ కొద్దిగా ఆమ్లయానిక స్థితిలో సమర్థంగా పనిచేస్తాయి కాబట్టి వీటిని ఆమ్ల హైడ్రోలైజెస్ అని పిలుస్తారు. కణము చనిపోయినప్పుడు లైసోజోమ్ యొక్క త్వచము చితికిపోయి వాటిలోని ఎంజైమ్స్ విడుదలయ్యి మిగిలిన కణాంగాలను నశింపజేస్తాయి. ఈ విధంగా అవసరం లేని కణభాగాలను స్వయం విచ్ఛిత్తి చేయడానికి ఉపయోగపడుతున్నాయి. లైసోజోమ్లు కణ విచ్ఛిత్తి స్వయం కోశాలు సారీ కణం స్వయం విచ్ఛిత్తి కోశాలు, వీటినే సూసైడల్ బ్యాగ్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. కణాలలో ఆహారం లోపించినప్పుడు లిపిడ్స్, ప్రోటీన్స్, గ్లైకోజన్ వంటి పదార్థాలు జీర్ణం కావడానికి లైసోజోమ్స్ ఉపయోగపడతాయి. దారు కణాలు దారుణాలు ఏర్పడేటప్పుడు వాటిలోని జీవ పదార్థము నశింప చేయడంలో కూడా ఈ లైసోజోమ్స్ ప్రధాన పాత్ర వహిస్తాయి. అంతేకాకుండా ఇవి బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాలు దాడి చేసినప్పుడు ఇవి స్వయం విచ్ఛిత్తిలో పాల్గొని ఈ కణంగా ఈ మిగతా కణాలను కూడా ఇవి ఈ బ్యాక్టీరియా వ్యాపించకుండా కాపాడుతూ ఉంటాయి. కాబట్టి ఇవి స్వయం రక్షక కణాంగాలను కూడా మనము చెప్పుకోవచ్చు. ఇంకా ఇతర సూక్ష్మాంగాలు మనకు చాలా రకాలుగా ఉన్నాయి. వాటిలో పెరాక్సిజోమ్స్ మరియు గ్లయాక్సిజోమ్లు చాలా ముఖ్యమైనవి. పెరాక్సిజోమ్లు సీత్రీ మొక్కల యొక్క పత్రాంత కణాల్లో హరితనంలో కలిసి ఉంటాయి. వీటిలో కాంతి శ్వాసక్రియకు సంబంధించినటువంటి ఎంజైమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక గ్లయాక్సిజోమ్స్ అనే సూక్ష్మాంగాలు క్రొవ్వుల నిల్వలో ఉపయోగపడుతూ ఉంటాయి. ఇంతవరకు మనము కణంలో ఉన్నటువంటి వివిధ రకాల కణాంగాల గురించి చర్చించాము. ఇందులో మనము అంతర్జీవ ద్రవ్యజాలము, హరిత రేణువులు, మైటోకాండ్రియాలు, రైబోజోమ్స్, గాజీ సంక్లిష్టము మరియు ఇతర సూక్ష్మాంగాల గురించి కూడా చర్చించాము. కావున ఈ పాఠ్యాంశం నుంచి మీకు ఈ విధంగా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఎస్ఐ క్వశ్చన్ గా వ్యాసరూప సమాధాన ప్రశ్నగా వివిధ రకాల కణాంగాల గురించి వివరించమని ప్రత్యక్షంగా అడగవచ్చు లేదా పరోక్షంగా అడిగినట్లయితే కణంలోని పాక్షిక స్వయం ప్రతిపత్తి గల కణాంగాల గురించి వివరించమని అడగవచ్చును, రైబోజోమ్స్ గురించి వివరించమని, అంతర్జీవ ద్రవ్యజాలం గురించి వివరించమని షార్ట్ ఆన్సర్స్ లో కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
డియర్ స్టూడెంట్స్, మనం ఈరోజు కణంలో ఉన్నటువంటి వివిధ రకాల కణాంగాల గురించి చర్చించాము. దీనికి సంబంధించినటువంటి నోట్స్ ను మీరు తయారు చేసి ఈ కణాంగాల గురించి పూర్తిగా నేర్చుకోండి. ఈ కణాంగాల్లో ఇంకా మంచి రెఫరెన్స్ బుక్స్ చదివినట్లయితే మీకు ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునేట్లు అవుతుంది. కణాంగాల గురించి అర్థం చేసుకున్నట్లయితే ఆ కణజాలంలో ఉన్నటువంటి వివిధ రకాల జీవరసాయన ప్రక్రియలు సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తాయో మనకు అర్థమవుతుంది. తర్వాత ఈ కణం అనేది బేసిక్ యూనిట్ ఆఫ్ ది సెల్, కాబట్టి మనము ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా భావించాలి. ఓకే, గుడ్ లక్.